No. ఎవరు బాగున్నారా ఎలా ఉన్నాయి అన్న సంగతి ఒకసారి వచ్చి ఇక్కడికి వచ్చి గమనించినట్లయితే అధికారంలో ఉన్న వాళ్ళకి కడుగుప్పు జరుగుతుంది కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఇలా ఇవాళ ఎలా ఉన్నారు అని అంటే ఇక్కడికి వస్తారు మంత్రి పెండింగ్ ప్రాజెక్టులో ఆయనకు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నీ కనిపిస్తూ ఉన్నా కూడా కళ్ళకు ఆయన గంతులు వేసుకుంటాడు వేసుకొని నోరు తెరిస్తే అబద్ధాలు ఆడతాడు అసలు రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి అని అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చి ఇవాళటి నుంచి ఏదో చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇస్తా ఉన్న విషయం కాదు దశాబ్దాలుగా రాయలసీమలో ఎస్ఆర్బిసి ఉంది కేసీ కెనాల్ ఉంది తెలుగంగ ప్రాజెక్టు ఉంది దశాబ్దాలుగా వారు నీళ్లు కూడా ఇస్తానే ఉన్నారు ఏ ప్రభుత్వంలో ఎవరున్నా కూడా కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేయరిది ఏమిటి అని అంటే రాయలసీమ ప్రజల గురించి ప్రకాశం నెల్లూరు ప్రజల గురించి ఏ రోజైనా కూడా కనీసం వారి అవసరాలకేంది వారి అవసరాలకు తగ్గట్టుగా గాలేరు నగరు పూర్తి చేయాలని వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని హందీనీవ ప్రాజెక్టు పూర్తి చేయాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజుకు అధికారంలో ఉన్నప్పుడు తట్టలేదు 9 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఏ రోజు ఆయన హందీనీవ కట్టాలి అన్న ఆలోచన లేదు పైగా హందీనీవకు 40 టీఎంసీలు నీళ్ళెందుకు 5 టీఎంసీలు చాలు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు 1998లో జీవో నెంబర్ 68 అనుకుంటా జీవో కూడా ఇష్యూ చేశాడు జీవో నెంబర్ 68 జీవో నెంబర్ 68 6/5/1998లో హందీనీవ ఎందుకు అది అన్ని నిఫ్టీలతో నడిచే కార్యక్రమం రాయలసీమ ప్రజలు బాగుపడాల్సిన పనిలేదు 5.5 టీఎంసీలు చాలది 63 కోట్లు పెడితే చాలా గగనమని చెప్పి 1998లో 6/5/1998లో జీవో నెంబర్ 68 చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు ఇష్యూ చేశారు ఏ రోజు ఈ ప్రాజెక్టు చెయ్యాలి అన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి రాలేదు ఆ హందీనీవ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 9 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఆ హందీనీవ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేసింది 9 సంవత్సరాలు కలిపి 13 కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేశారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ దివంగత నేత అప్రతిమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత హందీనీవ దిశ మార్చారు 6,800 కోట్ల రూపాయలు కావలసిన హందీనీవ ప్రాజెక్టుకు ఆ దివంగత నేత అప్రతిమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ప్రభుత్వాలు 5,800 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అంటే ఇక బ్యాలెన్స్ మిగిలి ఉన్నది కేవలం 1,000 కోట్లు 1,100 కోట్ల రూపాయలు మాత్రమే అటువంటిది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అదే హందీనీవ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు కేటాయింపులు చేసింది ఎంత అని చూస్తే బడ్జెట్లలో మాత్రం 200 కోట్ల రూపాయలు అని చెప్పి కేటాయింపులు చేశారు అంటే 1,100 కోట్లు పెడితే పూర్తవుతుందని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారికి మనసు రావడం లేదు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి 200 కోట్లు మాత్రమే బడ్జెట్ లో కేటాయింపులు చేశారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అంటే ప్రేమ అంటారు ఆయన పట్టిసీమలో కాంట్రాక్ట్ దగ్గర నుంచి డబ్బులు దిండుకునే దాని కోసమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మీద ప్రేమ అంటాడు గాలేరు నగరు ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు గాలేరు నగరి గురించి ఆలోచన చేయలేదు చంద్రబాబు నాయుడు గారు మొత్తం గాలేరు నగరి ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల హయాంలో గాలేరు నగరి ప్రాజెక్టుకు అంతా కలిపి ఆయన ఖర్చు పెట్టింది కేవలం 17 కోట్ల రూపాయలు అంటే సంవత్సరానికి కోట్లన్నర కూడా ఖర్చు పెట్టలేదు అనమాట అంటే ఆయన ఇచ్చే జీతాలకు భత్యాలకు కూడా సరిపోయిన పరిస్థితి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయిన తర్వాత
దివంగత నేత అప్పటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ తర్వాత ప్రభుత్వాలు కాలేరు నగరి ప్రాజెక్టు మీద 4,600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. 7,200 కోట్లకు గాను ఇక నిధులు ఉండని కేవలం 2,600 కోట్లు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తి చేసుకోవాలి అని అంటే ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తుంది, ఇక్కడి నుంచి పోతే ఇవంతా కూడా పెళ్లి వరకునే కనిపిస్తా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలి అంటే 2,600 కోట్ల రూపాయలు ఖర్చు అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ లో కేటాయింపులు చేసింది కేవలం 169 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారు. అంటే ఇక ఈ గాలేరు నగరి ప్రాజెక్టు అయిపోయేదానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఇక నేను వేరే చెప్పనక్కర్లేదు. కానీ ఇక్కడికి ఏమో మంత్రి వస్తాడు, ఉమా మంత్రి వస్తాడు ఇక్కడికి, వచ్చి నేను ఇక్కడే పడుకుంటాను ఇక్కడే పడుకుంటాను, గండికోటకు నిన్ను 30 టీఎంసీని గండికోటలో నేను నీళ్ళు నిలవ చేస్తాను అని చెప్పి ఇక్కడే చెప్తాడు. ఉమా ఇరిగేషన్ మంత్రి, నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. కళ్ళు ఉండి కనిపించడం లేదా? డబ్బులు ఒకవైపు ఇవ్వరు, పని ఒకవైపు చెయ్యరు, కానీ నోట్లో నుంచి వచ్చి అబద్ధాలు మాత్రం నిశ్చితిగా అబద్ధాలు ఆపబోతారు. 30 టీఎంసీలు కాదు కదా, కనీసం 5-6 టీఎంసీలు కూడా అక్కడ నిల్వ చేయలేని పరిస్థితి కనిపిస్తా ఉంటే నిశ్చితిగా అబద్ధాలు ఆపుతూనే పోతారు. 2,600 కోట్లు ఆలోచిస్తే 169 కోట్లు మాత్రమే కేటాయింపులు చేసి రాయలసీమలో నాకు ప్రేమింది అని చెప్పి చెప్తారు. మళ్ళీ ఇదే తెలుగుదేశం ప్రాంతంలో నేను నా వెనుగొండ ప్రాజెక్టుకు పోయా. ఇదే వెనుగొండ ప్రాజెక్టుకు అయితే చంద్రబాబు నాయుడు గారికి 1996లో నేను ఎంపీ ఎన్నికలు వచ్చాయి. ఎంపీ ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 1996లో ప్రజలు గుర్తుకొచ్చారు. గుర్తుకొచ్చిన వెంటనే వెనుగొండకు వెళ్ళి టెంకాయ కొట్టాడు అక్కడ శంకుస్థాపన. వెనుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తాను అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత 1996 ఎన్నికలు అయిపోయిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టు గాలి కొదిలేశాయి. మొత్తం వెలుగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల కాలంలో వెలుగొండ ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఖర్చు పెట్టారు అని అంటే 24 కోట్ల నుంచి ఖర్చు పెట్టలేదు. అంటే దాని అర్థం సంవత్సరానికి 2 కోట్లు కూడా అటు ఇటుగా పెట్టాడు అని అంటే ఆ ఇచ్చేది జీతానికి కూడా సరిపోని పరిస్థితిని ఇస్తే అర్థమవుతుంది. కానీ ఆ తర్వాత ఆ దివంగత నేత అభ్యుత్తమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టుకు ఆ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత ప్రభుత్వాలు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇక మిగిలి ఉందని కేవలం 1,500 కోట్ల రూపాయలు. ఈ 1,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది అని తెలిసినా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కేవలం 150 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయింపులు చేసి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఇవాళ నేను ఎందుకు ఇవన్నీ కూడా చెప్పవలసి వస్తా ఉందనంటే దానికి కారణం ఉంది. కారణం ఏంటంటే రాయలసీమకు అన్యాయం చంద్రబాబు నాయుడు గారు చేయబోతా ఉన్నారు. కానీ ఆవిడేమో జగన్ రాయలసీమ మీద ప్రేమ లేదు అని చెప్పి అబద్ధాలు ఆడతా ఉన్నారు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బంగారం లాంటి పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టేసి పోలవరం ప్రాజెక్టు ఇక ముందు ముందు రాకుండా రావడానికి చర్యలు ఒకవైపు తీసుకుంటూ మరోవైపు పట్టిసీమ అనే ఒక ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాడు. ఆ పట్టిసీమ అన్న ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శంకుస్థాపన చేశాడో అది అన్నిటికన్నా దారుణమైన పాపం. కారణం ఏంటంటే గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అని 7E అని ఒక క్లాస్ చెప్తా ఉంది. ఆ క్లాసులో వాళ్ళంతా కూడా ఆ క్లాస్ ఏం చెప్తుంది అంటే పోలవరం ప్రాజెక్ట్ అన్నది నిజంగా ఈ రాష్ట్రానికి చాలా అవసరమైన ప్రాజెక్టు. ఒక పోలవరం ప్రాజెక్ట్ అన్నది ఒక కోస్తా ప్రాంతానికో ఒక కృష్ణా ప్రాంతానికో ఇంకొక ప్రాంతానికో పరిమితమైనది కాదు. పోలవరం ప్రాజెక్ట్ అన్నది దాని కుడికా పోలవరం ప్రాజెక్ట్ అన్నది వరదలు వచ్చినప్పుడు గోదావరిలో వరదలు వచ్చినప్పుడు ఆ వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లను నిల్వ చేసి 200 టీఎంసీ నీళ్ళను అక్కడ నిల్వ చేసి ఆ తర్వాత వరదెండిపోయిన తర్వాత ఆ కుడికాలం నుంచి 80 టీఎంసీల నీళ్లు మళ్లించే గొప్ప కార్యక్రమం పోలవరం ప్రాజెక్టు. ఆ 80 టీఎంసీల నీళ్ళు ఆ కుడికాలం నుంచి మళ్లింపు జరిగితే కృష్ణా డెల్టాకు ఆ నీళ్లు అందితే మనం ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఆ మేరకు నీళ్లు తక్కువ ఇచ్చినా కూడా ఆ నీళ్లు మన హందిరిని మాకు గాలేరు నగరికి మనం వాడుకున్నా కూడా మంచి జరిగే కార్యక్రమం ఆ పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టును ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టే పరిస్థితి. పట్టిసీమ అనే ఒక ప్రాజెక్టుకు చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. ఈ 7E అన్న గో
గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ క్లాస్ ఏం చెప్తుంది అంటే ఏ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పూర్తి అయినా కాక పూర్తి పూర్తితో సంబంధం లేకుండా పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెట్టిన వెంటనే సిడబ్ల్యూసీ అనుమతి వచ్చిన వెంటనే పనులు మొదలు పెట్టిన వెంటనే 80 టీఎంసీలకు గాను 35 టీఎంసీలు కృష్ణా నీళ్లు కర్ణాటక మహారాష్ట్రాలు మనకు అక్కడి నుంచి ఇవ్వడం మానేస్తాయి. ఒకవైపున పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు కాకముందే పరిస్థితి ఈ మాదిరిగా మనకుంటే సెవెన్ఎఫ్ఎం గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ సెవెన్ఎఫ్ఎం ఇందులో ఏం చెప్తుంది అంటే ఆ సెవెన్ఎఫ్ చెప్తుంది ఇలా పచ్చిసీమ మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాజెక్టు గుండా అయినా కూడా గోదావరి నీళ్ళని డైవర్ట్ చేస్తే ఏ మేరకు అయితే ఆయన డైవర్ట్ చేస్తాడు ఆ మేరకు ప్రపోర్షనేట్ గా కర్ణాటక మహారాష్ట్రాలు మనకు కృష్ణా నీళ్లు అడ్డుకట్ట వేసేదానికి పర్మిషన్ ఇస్తున్నారు. అంటే పట్టిసీమ 80 టీఎంసీల నీళ్ళు అంటున్నారు అంటే కృష్ణా నుంచి కర్ణాటక మహారాష్ట్రాలు మరో 35 టీఎంసీల నీళ్లు మనకు రాకుండా అడ్డుకట్ట రేపో మోపో కూడా వేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే ఒక్క చుక్క కూడా నీళ్లు మనకు గోదావరి నుంచి రాకదిలితే పోలవరం ప్రాజెక్టు నుంచి ఒక చుక్క నీళ్లు రాకపోయినా పట్టిసీమ ఇంకొకటి నుంచి ఒక చుక్క నీళ్లు రాకపోయినా కూడా ఒక్క చుక్క అటువైపు నుంచి నీళ్లు రాకోకుండానే మనకు దాదాపుగా 70 టీఎంసీల నీళ్లు కర్ణాటక మహారాష్ట్రాలు మనకు రావాల్సిన నీళ్లు అడ్డుకట్ట కృష్ణాలు వేసే పరిస్థితి ఇవాళ మనకు కనిపి ఇప్పటికే నీటి పరిస్థితి దారుణంగా ఉంది పెండింగ్ ప్రాజెక్టు ఉంది. అటువంటివి చంద్రబాబు నాయుడు గారు వీటికైతే డబ్బు ఇవ్వరు కానీ పట్టిసీమకు మాత్రం డబ్బు ఇస్తారు. ఎందుకు పట్టిసీమకు డబ్బిస్తాడు అని చెప్పి మేమంతా కూడా ఆశ్చర్యపోయాం. కారణం ఏంటంటే పట్టిసీమ ప్రాజెక్టుకు ఈ మధ్య కాలంలోనే టెండర్లు పిలిచాడు. టెండర్లు పిలిచిన ఆశ్చర్యం ఏమిటో తెలుసా? టెండర్లలో మొత్తం కూడా టెండర్లు వేసింది ఏమిటో తెలుసా? కేవలం ఇద్దరే ఇద్దరు మన రాష్ట్రంలో వేసిన టెండర్లు. పెద్ద పెద్ద ఎవరు కూడా టెండర్లు లేదు, కేవలం ఇద్దరికి మాత్రమే టెండర్లు వేశారు. ఆ ఇద్దరికి మాత్రమే అనుకూలంగా ఉండేట్టుగా ప్రీ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మార్పులు చేసి తనకు సంబంధించిన ఆ ఇద్దరి చేతిలో టెండర్ వేయించారు. ఆ టెండర్ వేయించిన ఆ ఇద్దరు కూడా ఎంత ఎక్కువ వేశారో తెలుసా? టెండర్లు 1300 కోట్లు అంటే 1300 కోట్లకు 21.9% ఎక్కువ టెండర్లు కోట్ చేశారు. 21.9% ఎవరైనా ఎక్కువ కోట్ చేస్తే ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఏం చేయాలి? ఆ టెండర్లను రద్దు చేసి మళ్ళీ కొత్త టెండర్లను పిలవాలి. ఏ ముఖ్యమంత్రి అయినా చేయాల్సింది అది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారు 21.9% ఎక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఏం చేశారో తెలుసా? 5% ఓకే, మిగిలిన 16.9% నేను మీకు బోనస్ గా ఇచ్చేస్తున్నాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అంటే ఎంత దారుణంగా ఉందనంటే టెండర్లు పిలిచేటప్పుడేమో బోనస్ కాస్ట్ లేదు, టెండర్లు అయిపోయిన తర్వాత ఎవరైనా ఎక్కువ కోట్ చేస్తే ఆ ఎక్కువ కోట్ చేసింది బోనస్ కింద వీరు ఇచ్చేస్తున్నారు. ఎంత దారుణమైన కార్యక్రమం జరుగుతూ ఉందంటే మన అదృష్టం అనిపిస్తుంది. ఒక్కొక్కసారి 21.9% ఆపారు, అదేమో 31.9% ఆపిందంటే 26% బోనస్ పెరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పిండేవారు. అంత దారుణంగా 1300 కోట్ల రూపాయల ప్రాజెక్టు 1600 కోట్ల రూపాయలు కోట్ చేస్తే క్యాన్సిల్ చేయకుండా ఆ ప్రాజెక్టులో 300 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు లంచాలు తీసుకుని ఆ ప్రాజెక్టులు కట్టబెడతా ఉన్నారు. రైతుల్లో జీవితాలకు చెలగాటు మారుతూ ఇటువంటి దారుణానుకూలలు చేస్తా ఉన్నారు. రాయలసీమ ప్రాజెక్టులకు ఒకవైపున కేటాయింపులు చేస్తా ఉన్నది, సున్నా కేటాయింపులు చేస్తూ ఉన్నారు. నీళ్లు ఇక్కడి నుంచి తీసుకొని పోవాలి అంటే ప్రాజెక్టు పూర్తి కాకపోతే నీళ్లు ఎలా తీసుకొని పోతా ఉన్నది? ఉచిత జ్ఞానం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు. అయినా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ అంటే నాకు ప్రేమ అంటాడు. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే పట్టిసీమ ప్రాజెక్టు కడుతూ అసెంబ్లీలో చర్చలో రాయలసీమ కోసమని చెప్పి చెప్పాడు. ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పట్టుబట్టి మేము వైఎస్ఆర్సీపీ తరపున గట్టిగా మాట్లాడేంత వరకు రాయలసీమ గురించి ఆయన మాట్లాడలేదు. ఎప్పుడైతే మేము గట్టిగా పట్టుబట్టామో అప్పుడు ఆయనకు రాయలసీమ గుర్తుకొచ్చింది. కారణం ఆయన ఇచ్చిన పట్టిసీమ జీవో నెంబర్ 1 అనే పట్టిసీమ జీవో నెంబర్ 1 లో ఒక్క లైన్ కూడా రాయలసీమ గురించి ప్రస్తావన లేదు. అలాంటి ఆయన తన పద్ధం గడపడం కోసం తన అబద్ధాలన్నీ కూడా నిజం చూడు, అతని అబద్ధాలన్నీ కూడా వేరే వాళ్ళ మీద రుద్దడం కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయం మోసం ఇది. వీటన్నిటికీ కూడా గట్టిగా రాబోయే రోజుల్లో నిలబెద్దాం. ఇంకా రైతులకు సంబంధించి ఇంకా మైసూరు రాయడం అయితే మనందరికీ కూడా పరిచయం.
మన పార్టీలో సీనియర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ నాయకుడు పట్టిసీమ గురించి జరుగుతా ఉన్న వ్యవసాయానికి సంబంధించి జరుగుతా ఉన్న అన్యాయం గురించి చక్కగా కూడా నాడు ఈ మాటలు చెప్తాడు. ఆమెకు కూడా నేను మైక్ ఇస్తాను.